గారం మూవీ ట్రైలర్ చూసి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మేడం? బాగుందండి. మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ ఎలా అనిపించింది అంటే ఇంకా ఇరగే తీశారు కదండి. అంటే సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, మరి గుంటూరు గారం హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? అవుతుంది కంపల్సరీ, ఎందుకంటే మహేష్ బాబు గారు వేరే లుక్ లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ అవుతుంది. అంటే ఫస్ట్ టైం శ్రీలీలతో డాన్స్ కదా, అంటే కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంది కదండి, శ్రీలీలది ఇంకా మహేష్ బాబు గారిది. అంటే కుర్చీ మడత పెడతా అని ఒక బూత్ సాంగ్ అని పెట్టడం కదా, దానివల్ల అది ఆల్రెడీ మన కుర్చీ తాత ఫేమస్ అయ్యారు కాబట్టి దానే పెట్టారు అందులో. ఇంకా మహేష్ బాబు రేంజ్ కి ఆ సాంగ్ పెట్టుండకపోతే బాగుంటుంది అని అంటే తీశారు కాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే అలా వైకుంఠపురం లెక్క ఉంది అని అంటున్నారు, అట్లా ఏమైనా అనిపించింది? అలానే అనిపించలేదండి. అర్థం కాలేదు. ట్రైలర్లు అంటే మహేష్ బాబు బ్యాక్ చేశారు, శ్రీలీల గారి డాన్స్ బాగుంది, తమన్ సౌండ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి. ఏం ట్రోల్స్ అనిపిస్తున్నాయి? లైక్ ఆయన రేంజ్ కి లోకల్ డైలాగ్స్ పెడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, నేను కూడా చూశాను, పెద్ద పెద్ద సాటిలైట్ టీవీలో కూడా వచ్చింది. కానీ మహేష్ బాబు గారు అంటే ఆయన టాలీవుడ్కే సూపర్ స్టార్, ఆయన పేరు ముంబై వరకు తెలుసు అందరికీ. సో అలాంటి పెద్ద సూపర్ స్టార్ ఒక మామూలు లోకల్ పర్సన్, ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న స్టారు డైలాగ్ యూస్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు, మనం అభినందించాలి. అంటే ఇంతకుముందు మనకి డాన్స్ ఎక్కువ కనిపించలేదు మహేష్ బాబు గారు అంటే, ఇప్పుడు శ్రీలీల డాన్సర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ మహేష్ బాబు గారి డాన్స్ ఎలా ఉంది? మహేష్ బాబు గారు రష్మికతో మంచి స్టెప్ వేశారు కదా ఇంతకుముందు చాలా సినిమాలు, రష్మిక మందానతో అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు హీఈస్ ఎ గుడ్ డాన్సర్ అని. ఈ సినిమాలు ఇంకా మన శ్రీలీల అంటే మా అమ్మలు ఉండదు కదా, ఆమె అప్పట్లో భానుప్రియ గారిది ఆ స్పీడ్ చూసాను, మళ్ళీ ఇప్పట్లో శ్రీలీల గారు చూసాను. నేను ఆ షూటింగ్ అయినప్పుడు అక్కడే ఉన్న అనుకున్న స్టూడియోలో చూశాను నా కళ్ళతో. ఇప్పుడు సంక్రాంతికి బరిలో సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయ్యేది గుంటూరు కారణమే, ఇంకా 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నా. మరి చూడాలి, మరి ఎంత వస్తుందో. మీ కుర్చీ తాతతో కలిసి చూస్తున్నారా మా సినిమా? మేమంతా అక్కడ కుర్చీ తాత వాళ్ళ ఫ్యామిలీ నేను వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం, చూడాలి ఎలా ఉండదు. ఎందుకంటే ఆయన డైలాగ్ కూడా అందులో ఉంది కదా, తమన్ గారిని కల్పించాను కుర్చీ తాతని, ఆ డైలాగ్ చెప్పమన్నారు, చెప్పినాక ఆ డైలాగ్ ఆ సినిమాలో పెట్టారు, అది విషయం అందరికీ తెలుసు కదా. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మహేష్ బాబు గారు అందరిలా కాదు, అజాత శత్రువు అనొచ్చు, ఆయన ఎవరిని ఏమనరు, బ్యాడ్గా ఎవరి మీద కూడా మాట్లాడరు. తర్వాత ఆయన అనాథ పిల్లలందరికీ హార్ట్ ఆపరేషన్స్ చేస్తారు, కొన్ని పేద గ్రామాలని దత్తత తీసుకొని ఆ గ్రామాలు కూడా పోషిస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు సినిమాలు హిట్ అయితే రేపొద్దున ఆయన ఇంకో 2 గ్రామాలు దత్తత తీసుకోవచ్చు, ఇంకో 100 మందికి పిల్లలకు ఆపరేషన్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. కుర్చీ తాత ఈ సాంగ్ పైన ఏదో ఇష్యూ అవుతుంది, 1 లక్ష పైన, 1 లక్ష రూపీస్ పైన, అది నాకు తెలియదు అండి. ఎందుకంటే ఆయన తమన్ గారు అభిమానంతో ఆయనకు ఒక సీల్డ్ కవర్లో మనీ పెట్టి ఇచ్చారు, ఆయన తీసుకెళ్లి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. చాలా ఎంట్రీలో అది 10,000 అని, 50,000 అని, 1,00,000 అని, 5,000 అని వస్తున్నాయి. అది నాకు తెలియదు, ఈ క్వశ్చన్ ఆయన్ని అడగండి. అంటే ఇక్కడ ఆయన 1,00,000 రూపాయలు ఇస్తే 5,000 మీరు ఇచ్చారు అని చెప్పి కూడా వైజాగ్ సత్య 5,000 రూపాయలు ఇచ్చాడు కుర్చీతో కానీ కొంతమంది నేను మాట్లాడడం జరిగింది, ఆ వీడియోలు మీరు కూడా చూస్తుండొచ్చు. ఇప్పుడు తమన్ గారు కుర్చీతాకి ఇచ్చారు, ఆయన తీసుకెళ్లి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు, వాళ్ళ వైఫే ఆ పిన్నులు తీసింది, అందులో ఎంత ఉందని వాళ్ళని అడగండి అన్నది. నేను ఏం చెప్తాను చెప్పండి, నేనైతే ఓపెన్ చేయండి, నాకైతే ఏం తెలియదు. ఆయన తీసుకెళ్ళింది నేనే, తమన్ గారు నా కాంటాక్ట్ అయ్యారు, మేము వెళ్ళాము, ఆయన కల్పించాము, ఈ డైలాగ్ చెప్పమన్నారు, కుర్చీ మడత పెడుతుంది చెప్పిండు, చెప్పిన తర్వాత ఆయన ప్రేమతో కవర్ ఇచ్చాడు. సో మేము కార్ ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర దీపైనా, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, డబ్బుల కోసం ఏం మాట్లాడాలి తెలుసుకోలేదు, ఎందుకంటే కాంట్రవర్సీ చేస్తున్నారు. నాకైతే గుంటూరు కారం నుంచి టీం నుంచి 1 రూపాయి కూడా రాలేదు, ఆ కవర్లో నుండి కూడా 1 రూపాయి కూడా నాకు రాలేదు, నేను డబ్బుల కోసం చేయలేదు. ఆయన ఇంతకుముందు మీకు తెలుసు పావుల ఫేమస్ ఉండేవాడు, ఇప్పుడు నాతో కలిసినాక ఈ డైలాగ్ పెట్టించినాక 1 రూపాయి అయ్యండి, ఆ విషయం అందరికీ తెలుసు. తమన్ గారితో కలిసిన తర్వాత అయితే కాదు, యాక్చువల్ గా ఈయనకి యాక్చువల్ మహేష్ బాబు గారితో ఒక స్టెప్ ఉండే,
నాకు గుంటూరు కారం టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు, నేను కూడా కలిశాను. కానీ ఆయన ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోయినాడు వరంగల్, ఎక్కడికి ఆ మధ్యుడు కనిపించడం వచ్చింది కదా 7 డేస్. అప్పుడు గుంటూరు కారం టీం వాళ్ళు మేమంతా కలిసి ఆయన వెతికాం వడపోసాం. ఆ వరంగల్ బస్ స్టాండ్లో దొరికిండు, పండుకొని ఉన్నాడు. అప్పుడు మేము తీసుకొచ్చాము, ఇలాగా షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. లేకపోతే ఆయనకు సువర్ణ అవకాశం చేజారిపోయింది అని అనొచ్చు. నెక్స్ట్ మూవీ అల్లర్జీలో చేస్తాము, ఒకవేళ ఏదైనా రోల్ ఉంటే ఇస్తామని చెప్పారు వాళ్ళు. చూడాలి తమన్ గారు సెర్చ్ చేశారు కదా కుర్చి తాత కోసం, అంటే ఎవరు అంటే కనిపెట్టారు, ఎవరు వెళ్ళారు అక్కడికి? నేనే వెళ్ళాను వరంగల్. మీకు కాల్ చేసి ఆయన ఎట్లా దొరికాడని అడుగుతాను క్వశ్చన్. ఈయనైతే మిస్ అయ్యాడు. మిస్ అయినాక మేము నాకు మేము వెతుకుతున్నాము గాంధీ హాస్పిటల్లో, తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన ఎక్కువ కృష్ణకాంత్ పార్క్లో నైట్ పడుకుంటాడు కదా ఇక్కడ, తర్వాత మళ్ళీ ఇసుగూడ బస్తీ, ఇసుగూడ చెక్ పోస్ట్, పల్లబండ్ల దగ్గర మీరు పడుకుంటాడు ఆయన, ఆయన ఇంటికి వెళ్ళాడు కదా. సో మేమంతా వెతికాము, ఎక్కడ లేరు. అప్పుడు పీటర్ అని ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా యూట్యూబర్ వరంగల్ వచ్చి ఆయన చెప్పాడు ఇట్లా వైజాగ్ సత్య ఇట్లా వరంగల్ బస్టాప్లో నేను చూశాను ఆయన అన్నాడు. ఆయన ఏ డ్రెస్ చేసుకున్నాడు అన్నాడు, ఎల్లో కలర్ ప్యాంటు రెడ్ కలర్ చెప్పాడు అంటే ఓ ఆయన అని చెప్పేసి. అప్పుడు మేము వెంటనే హోటల్ కార్ వేసుకుని వెళ్ళి తీసుకొచ్చాం. అక్కడ కూడా వరంగల్లో కూడా ఒక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఒక ఇద్దరు అక్కడ. కుర్చీ తాత కోసం తమన్ ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? నన్నే డైరెక్ట్. మీకు టచ్ ఉందని పరిచయం అంతకుముందు మాకు చాలా వీడియోస్ వచ్చాయి కదండి. తర్వాత మేము గుంటూరు నాగరాజు గారి ఇంటికి వెళ్ళాము ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. సో అవన్నీ మేము ఆ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. నేను కుర్చీ తాత, స్వాతి నాయుడు, ఉప్పల బాలు మా వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. ఆయన నాతో ఉంటారని అందరికీ తెలుసు. తెలియడం వల్ల తమన్ గారు మీకు కాల్ చేయడం ఎలా అనిపించింది? తమన్ గారు మీకు కాల్ చేసి అలా కాంటాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది? ఆయన చాలా మంచి వ్యక్తి, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అతని వే ఆఫ్ టాకింగ్ కూడా అంతా బాగుంది. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారు కుర్చీ తాతను తీసుకెళ్ళిన తర్వాత. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పారు తీసుకొచ్చినందుకు. నీకోసం విన్నాను, ఇలాగ సోషల్ మీడియా స్టార్స్ను బాగా ఎంకరేజ్ చేస్తావట అని అన్నారు. సో మా టీం కూడా ఏదైనా ఉంటే ఇవ్వండి ఛాన్స్ అని చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే మహేష్ బాబు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు ఒక స్టార్ పర్సన్, ఆ మూవీలో ఒక సాంగ్ బూటి పదం వాడడం అనేది బాగలేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పెడితే డైలాగ్ తర్వాత పిల్లలు బూత్ వస్తుంది కదా, ఏముంటుంది డాడీ, అది దీప్ వస్తుంది, ఏముంటుంది డాడీ అని. దాని తర్వాత ఏముంటుంది కుర్చీ మడత పెట్టి కొడితే అని వస్తుంది అంతే. అందులో బూత్ ఏముంది నాకైతే ఏం తెలియడం లేదు. కాకపోతే అంత పెద్ద సూపర్ స్టారు, అంత మంచి పేరున్న వ్యక్తి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ 10 సెలబ్రిటీస్ ఆయన పేరు కూడా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి డైలాగ్ యూజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు డైలాగులే పలకాల, సామాన్యుల డైలాగులు కూడా యూజ్ చేయొచ్చు కదా. అది ఆయన గొప్పతనం, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ట్రోలింగ్స్ అంటే ఎన్నో అవుతాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ట్రోలింగ్ చేస్తున్నారు, కుర్చీ తాత మీద 1 లక్ష సంపాదిస్తున్నామని అంటున్నారు. ట్రోలింగ్ చేస్తున్నారు నాకు కూడా, అదంతా ఫేక్. అది ట్రోలింగ్ అనేది కామనే. ఇప్పుడు నేను ఆయనకి ఏంటంటే, ఆయన ఒక ఇల్లు వచ్చినంత వరకు ఆయనతో మా టీంలో ట్రావెల్ చేయండి అని చెప్పినాను. ఆయనకి సొంత ఇల్లు లేదు, ఆయన నేను ఏదో హెల్ప్ చేస్తున్నాను. నాకైతే గుంటూరు కారం టీం ఒక రూపాయి ఇవ్వలేదు, తమన్ గారు పెట్టిన కవర్లో నుంచి కూడా నాకు ఒక రూపాయి రాలేదు. ఆ విషయం ఆయన కూడా చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. అది తీసుకెళ్ళా కవర్ డైరెక్ట్గా వాళ్ళ వైఫ్కి ఇచ్చిండు. అంటే కొంతమంది కామెంట్స్లో చెప్పారు తమన్ గారు ఇచ్చిన మనీ వైజాగ్ హర్ష గారు తీసుకొని, అంటే సత్య గారు తీసుకొని గుంటూరు తాత మళ్ళీ అంటే మన కుర్చీ తాత అడుక్కుంటున్నాడు మళ్ళీ అని. అదే లేదండి, తమన్ గారిని కలిసిన తర్వాత ఆయన అడుక్కోలేదు, వాళ్ళ వైఫ్తో ఉన్నాడు. అంతకుముందు వీడియోస్ అవి చూ చెప్పాను కదా, వరంగల్ తప్పి వెళ్ళిపోయాడు అన్నా కదా, అప్పుడు అప్పుడు బస్సులో బెగ్గింగ్ చేసుకున్నాడు ఆయన. ఆయన మళ్ళీ వచ్చినాకైతే బెగ్గింగ్ చేయలేదు అండి. నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలకు అలవాటే కదా. ఇంతకుముందు నేను రాకేష్ మాస్టర్ చంపేశాను అన్నారు, ఇప్పుడు ఏమో కుర్చీ తాత పట్టుకొని 1 లక్ష సంపాదిస్తున్నాడు అంటున్నాడు. ఎవరు ఇచ్చేస్తారండి 1 లక్ష? ఆయన ఒక చిన్న కవర్లో ఒక క్యాష్ పెట్టి ఇచ్చారు, ఏది ఎనిమిది కవర్లు, అది మహా అయితే 10,000 20,000 or 25,000 పట్టొచ్చు అనుకోవచ్చు. 1 లక్ష పట్టేస్తాయి కవర్లో. అవన్నీ కూడా ఏమో ఆయన ప్రేమతో తర్వాత ఏమో చెక్ ఇవ్వచ్చు ఏమో సినిమా రిలీజ్ అయినాక. అంటే మీరు తమన్ గారిని అంటే కుర్చీ తాతని తమన్ గారిని కలిపారు కదా, మీకు తాతగారు ఎవరు ఏమి మనీ ఇవ్వలేదు? నాకు ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వలేదని చెప్తున్నాను కదా, మీడియా పరంగా చెప్తున్నాను. నా గుంటూరు కారం వాళ్ళ దాని నుంచి రూపాయి ఆశించలేదు, ఈయన దగ్గర ఉన్న రూపాయి ఆశించలేదు. ప్రేమగానే ఆయన పైకి తీసుకురావాలని నేను చేశాను ఇదంతా. ఇంతకుముందు కూడా ఉప్పల బాలు నేను చాలా సినిమాలో పెట్టాను మీకు తెలుసు, కాలీఫ్లవర్లో పెట్టిన సంపూర్ణేశ్వర బాబు సినిమా, ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం శర్లేఖం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది, వెన్నెల కిషోర్ సినిమాలో పెట్టిన, అలాగే టిక్టాక్ వాళ్ళు చాలా మంది చాలా సినిమాలు పెట్టిన మీకు తెలుసు, అగ్గిపెట్టి మచ్చని పెట్టిన మన బంజారీస్ ప్రశాంత్ని నేను చెప్పకూడదు నా గొప్పలు, టిక్టాక్ దొగ్గారావుని చాలా మందికి నేను పెట్టినా కదా. నాకు ఏమి ఇస్తారని పెట్టినందుకు మాత్రాన ఒక హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.